హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్కి మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ట్రాన్స్లేట్ చేసి మన ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సరే మనం ఏం చేయొచ్చు అంటే మెసేజ్ అనేది చేయొచ్చు. ముందుగా మీరు ఏం చేయాలంటే ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ టాప్లో జీ బోర్డ్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత జీ అంటే జీ గూగుల్ అనేసి వస్తాం ఫ్రెండ్స్. మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. నాకైతే ఈ మొబైల్లో ఇన్బిల్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఏదైనా అప్డేట్ వర్షన్ ఉంటే అప్డేట్ చేసుకోండి. యాప్ను అప్డేట్ చేసిన తర్వాత మీరు ఏం చేద్దాం, హోమ్ బటన్ మీద ప్రెస్ చేసి హోమ్కి రండి ఫ్రెండ్స్. ట్రై చేసి చూద్దాం. ఇక్కడ మెసేజ్ యాప్ను ఓపెన్ చేస్తున్నాను. కాంటాక్ట్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీ కింద ఇక్కడ జీబోర్డ్ అని కనబడుతుంది ఫ్రెండ్స్, కీబోర్డ్ పైన. దాన్ని మీకు క్లిక్ చేస్తే కింద మీకు కొన్ని ఆప్షన్స్ అనేది కనపడతాయి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా, జీబోర్డ్ అనేసి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఇంగ్లీష్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏదైతే సోర్స్ లాంగ్వేజ్ ఉందో దాని మీద సెలెక్ట్ చేసుకోండి. అదే విధంగా మీరు ఏ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయాలో ఆ లాంగ్వేజ్కి మీరు ట్రాన్స్లేట్ చేసుకోండి. నేను ఇక్కడ తెలుగు అని లాంగ్వేజ్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూసినట్టయితే థీమ్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మన కీబోర్డ్ని అంటే కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. కలర్ అనే కాదు, ఏదైనా వాల్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ నేను ఇక్కడ కలర్ని సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చూస్తే కీబోర్డ్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్, కీ బార్డర్స్ అనేసి, అంటే మన లెటర్స్కి బార్డర్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు వద్దనుకుంటే ఆఫ్ చేయండి, ఆ తర్వాత అప్లై చేస్తే మీకు ఈ విధంగా కనబడుతుంది ఫ్రెండ్స్ కీబోర్డ్ అనేసి. ఇక్కడ చూస్తే వైట్ నుంచి గ్రీన్కి చేంజ్ చేయండి కలర్. ఫర్ సపోజ్ మీకు ఇది కలర్ చేంజ్ చేయాలనుకోండి, మళ్ళీ జీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ థీమ్ ఆప్షన్ కనబడుతుంది, థీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ మీకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకొని, నేను ప్రీవియస్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను వైట్. అప్లై చేస్తే ఈ విధంగా ప్రీవియస్ కీబోర్డ్కి చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి మనం టైప్ చేసి చూద్దాం. ఫర్ సపోజ్ మై నేమ్ ఈ శ్రీకాంత్ అని నేను టైప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు పైన చూడొచ్చు ఫ్రెండ్స్, తెలుగులో ఆటోమేటిక్ ఏమవుతుంది, ట్రాన్స్లేషన్ అనేది అవుతుంది. మై నేమ్ ఈ శ్రీకాంత్ పైన చేస్తే నా పేరు శ్రీకాంత్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి ఈజీగా మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. మన సెండ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన ఫ్రెండ్కి మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి ఈజీగా మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు కావాల్సిన కీబోర్డ్ థీమ్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేయాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ కంపల్సరీ ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై.